जय गुरुदेव, ओम श्री साई राम। दिव्य प्रेम स्वरूप लारा, निन्न मीरु गुरु संदेश कार्यक्रम में परम धर्मानि गुरिंचि तेलुसुकुन्नारु। ई रोजु नवीन धर्मानि गुरिंचि लेक आधुनिक धर्मानि गुरिंचि तेलुसुकोबोतुन्नारु। परम अंटे అనంతమైన ఆది అంతం లేనటువంటిదే అనంతమైనది। అటువంటి అనంతమైన ధర్మాన్ని గురించి తెలుసుకొని ఆచరించి అనుభవంలోకి పొందాలంటే అన్ని ధర్మాలను వదిలివేయాలి। అది ఎప్పుడు సాధ్యమవుతుంది? పరిపూర్ణ స్థితికి చేరితేనే సాధ్యమవుతుంది, వేరే విధంగా సాధ్యం కాదు। मरी परिपूर्ण स्थिति की चेरालंटे मार्गमेमिटी? परिपूर्ण ज्ञानमे। आध्यात्मिक मार्गानिकी ज्ञानमे प्राणम्। आ मार्गंलो परिणत चेंदडानिकी ज्ञानमे अवरोधम्। परिपूर्ण ज्ञानानि गुरिंचि तेलुसुकुन्न तर्वात दानिनि कूडा वदिलिवेयगलगाली। एंदुवल्न ధర్మాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం అంటే పరోక్షంగా అధర్మాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాం। కానీ మనమందరం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏమిటంటే అధర్మం ప్రత్యేకంగా ఎక్కడా లేదు, అది మానవుడు తనకు తానుగా సృష్టించుకున్నదే। ధర్మం నుండి అధర్మం వస్తుంది, ఆ అధర్మం తిరిగి మళ్ళా ధర్మంలో కలిసిపోతుంది। అధర్మాన్ని ఆధేయం అనుకుంటే ధర్మం ఆధారం అవుతుంది। ఈ విషయంలో మీరు స్పష్టతను ఏర్పరచుకోగలిగితే ఆధ్యాత్మిక మార్గంలో పరాకాష్ఠ స్థితికి చేరవచ్చు। అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, జీవితాన్ని పరిమితంగా కొనసాగించడం వేరు, పరిపూర్ణంగా కొనసాగించడం వేరు। పరిపూర్ణంగా కొనసాగించినప్పుడే జీవితం సార్థకమవుతుంది। పరిమితంగా కొనసాగిస్తే జీవితంలో తప్పనిసరిగా అసంతృప్తి, లేమిడి, కొరత వంటి ఉంటాయి। అటువంటి పరిపూర్ణ జీవితాన్ని కొనసాగించాలంటే లౌకిక జీవితాన్ని ఆధ్యాత్మిక ప్రయాణాన్ని రెండింటిని సమన్వయం చేసుకుని ముందుకెళ్ళగలగాలి। లౌకిక జీవితాన్ని ఆధ్యాత్మిక ప్రయాణాన్ని రెండింటిని సమన్వయం చేసుకుని ముందుకెళ్ళగలగాలి। ఎవరు కూడా ఆకస్మికంగా పరమధర్మాన్ని పాటించలేరు, ఆచరించలేరు। పరమధర్మాన్ని పాటించలేరు, ఆచరించలేరు। అది దశలవారీగా జరగవలసిందే, ఒక్కసారిగా లభించేది కానే కాదు। ముందు శారీరక అవసరాలు తీరాలి, కుటుంబ అవసరాలు తీరాలి, సమాజంపై పట్టు సాధించాలి, ఆ తర్వాతనే ఆధ్యాత్మిక పరిణతికి సాధ్యమవుతుంది। అయితే పరిపూర్ణ జ్ఞానాన్ని పొందగలిగితే, ఆత్మస్థితిలో జీవించగలిగితే ఆధ్యాత్మికంగా పరిణతి చెందగలిగితే అన్నీ సమకూరుతాయి। కాబట్టి క్రింద నుంచి పైకి వెళ్తే ఆరోహణ క్రమం అవుతుంది, పై నుంచి క్రిందికి వస్తే అది అవరోహణ క్రమం అవుతుంది। మనం ఏం చేయాలి? ఒకవైపు ఆరోహణ క్రమాన్ని, మరొక వైపు అవరోహణ క్రమాన్ని రెండింటినీ సమన్వయం చేసుకుని ముందుకెళ్ళగలగాలి। లౌకిక జీవితాన్ని విస్మరించకూడదు, ఆధ్యాత్మికతే ముఖ్యం అనుకొని లౌకిక జీవితాన్ని అశ్రద్ధ చేయకూడదు। ఆధ్యాత్మికత ఎంత అవసరమో లౌకిక జీవితం కూడా అంతే అవసరం। అయితే ఆధ్యాత్మికతలో పట్టు సాధించేంత వరకు లౌకిక జీవితాన్ని గురించి జాగ్రత్త వహించాలి।
మీరు గురు సందేశాలలో ధర్మంతో మొదలుపెట్టి పరమ ధర్మం వరకు దశల వారీగా తెలుసుకుంటూ వచ్చారు. మనిషికి ఏం కావాలి, మానవ జీవితం నాలుగు దశలుగా విభజించబడింది, నాలుగు ఆశ్రమాలుగా విభజించబడింది. బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థ ఆశ్రమం, వానప్రస్థ ఆశ్రమం, ఆ తదుపరి సన్యాసాశ్రమం. ఈ నాలుగు కూడా ధర్మాన్ని ఆధారంగా చేసుకుని కొనసాగాయి. బ్రహ్మచర్యంలో ధర్మాన్ని గురించి సంపూర్ణంగా శాస్త్రయుక్తంగా తెలుసుకోవాలి. గృహస్థ జీవితంలో దాన్ని ఆచరించాలి, అనుభవంలోకి పొందాలి. తెలుసుకున్న తర్వాత అనుభవంలోకి పొందకపోతే తెలుసుకున్నది మొత్తం వృధా అవుతుంది. అందుకని ముందు తెలుసుకోవాలి, తర్వాత ఆచరించి అనుభవంలోకి పొందాలి. ఆ తదుపరి అనుభవసారాన్ని తన కుటుంబానికి సమాజానికి అందించగలగాలి. ఆ తర్వాత దాన్ని కూడా వదిలేసి శూన్యస్థితికి చేరి జీవితాన్ని ముగించాలి. ధర్మం, స్వధర్మం, పరధర్మం, పరమధర్మం. అలాగే సమాజాన్ని నాలుగు వర్గాలుగా విభజించారు. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని నాలుగు వర్గాలుగా విభజించారు. శూద్రుడు, వైశ్యుడు, క్షత్రియుడు, బ్రాహ్మణుడు. అలాగే గృహస్థ జీవితంలో కూడా నాలుగు అంశాలను ప్రస్తావించారు. ధర్మము, అర్థము, కామము, మోక్షం. అలాగే జీవితానికి ఏం కావాలి, ఖండబలం కావాలి, అర్ధబలం కావాలి, అంగబలం కావాలి, ఆత్మబలం కావాలి, ఫిజికల్ స్టామినా, ఫైనాన్షియల్ స్టామినా, సోషల్ స్టామినా, స్పిరిచువల్ స్టామినా. సో ఈ నాలుగింటిని సమన్వయంతో, సామరస్యంతో కొనసాగించగలిగితే పరమధర్మాన్ని ఆచరించటం అతి సులభం అవుతుంది. నాలుగు సమాన పాళ్ళల్లో ఉండాలి. ఒకటి ఎక్కువ ఉన్నా మరొకటి తక్కువ అవుతుంది. ప్రస్తుతం సమాజాన్ని గమనించండి. డబ్బు కోసం, సెక్స్ కోసం, అధికారం కోసం వెంపర్లాడే వర్గం ఒకటి ఉంది. ఆధ్యాత్మిక పిచ్చిలో పడి భౌతిక జీవితం పట్ల వ్యతిరేకతను పెంచుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలనే తపంలో మరొక వర్గం పరుగులు పెడుతుంది. అవి రెండు మార్గాలు పరిపూర్ణం కాదు. కాబట్టి పరిపూర్ణం అంటే ఎటువంటి కొరత లేకుండా ఉండాలి, అసంతృప్తి లేకుండా ఉండాలి, లేమిడి లేకుండా ఉండాలి, అంతరంగం నిండుకుండలా ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, సుదీర్ఘాయు ఉండాలి, మానసిక ప్రశాంతత ఉండాలి, ఆనందం కూడా ఉండాలి. ఇవన్నీ కూడా ఒకే జీవితానికి సంబంధించినవి. మరొక మాటలో చెప్పాలంటే దశల వారీగా ఆచరించడం కాదు, నాలుగింటిని కలిపి సంయుక్తంగా సమన్వయంతో సామరస్యంతో ఆచరించగలగాలి. అలాగే యుగాల గురించి ప్రస్తావించాను, మరొకసారి గుర్తుకు తెచ్చుకోండి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృతయుగాన్ని సత్యయుగం అన్నారు, త్రేతాయుగాన్ని అధికార యుగం అన్నారు, ద్వాపరయుగాన్ని ఆర్థిక యుగం అన్నారు, కలియుగాన్ని లైంగిక యుగం అన్నారు. ఏజ్ ఆఫ్ ట్రూత్, ఏజ్ ఆఫ్ పవర్, ఏజ్ ఆఫ్ ఈకానమీ, ఏజ్ ఆఫ్ సెక్స్. అయితే నాలుగు వేరు కాదు, కానీ నాలుగింటికి మూలసూత్రం ఏంటంటే ధర్మమే. అలాగే గృహస్థ జీవితాన్ని తీసుకోండి, ధర్మము, అర్థము, కామము, మోక్షం అంటున్నారు. ధర్మం అనే మూలసూత్రం మీదనే
అర్ధకామాల్ని అనుభవిస్తూ ఉంటే అంతిమంగా సంపూర్ణ స్వేచ్ఛను పొందవచ్చు. అదే పరమధర్మం. అంటే జీవితం చాలా సులభమైంది, చాలా విలువైంది. భూమండలం మొత్తంలో మరొక మాటలో చెప్పాలంటే విశ్వం అంతటిలో కూడా తనను గురించి తాను తెలుసుకొని సమాజాన్ని, ప్రపంచాన్ని, ప్రకృతిని, విశ్వాన్ని గురించి అవగాహన గావించుకొని భగవంతుడి యొక్క ఉనికిని వెలుగులోకి తీసుకొచ్చి నేను కూడా భగవంతుడనే అని నిరూపించుకోగలిగినటువంటి ఒకే ఒక జాతి ఈ మానవ జాతి. అందుకే మానవ జన్మ అనేది పరిణామ క్రమంలో పరాకాష్ఠ దశలో ఉంది. ఇటువంటి మానవ జన్మను సద్వినియోగపరచుకోవాలంటే తప్పనిసరిగా ధర్మం అనే మూలసూత్రం ఉండాలి. అందుకే ధర్మం మూలం ఇదం జగత్ అన్నారు. ధర్మం లేకుండా ఈ విశ్వం లేదు, ఈ జగత్తు లేదు, ప్రకృతి లేదు, మానవుడు కూడా లేడు. ధర్మాన్ని తప్పిన వ్యక్తి మృత్యువును అనుభవిస్తూ ఉంటాడు. ధర్మంతో జీవించే వ్యక్తి అమరుడవుతాడు, అంటే చనిపోయిన తర్వాత కూడా కొనసాగుతాడు. అందుకు మనం ఏం చేయాలి? కండబలం ఉండాలి, అర్ధబలం ఉండాలి, అంగబలం ఉండాలి, ఆత్మబలం ఉండాలి. శూద్రుడిగా జీవించాలి, వైశ్యుడిగా జీవించాలి, క్షత్రియుడిగా జీవించాలి, బ్రాహ్మణుడిగా కూడా జీవించాలి. శూద్రుడిగా జీవించాలంటే మార్గం ఏంటి? ఒకటి, ఆహారం పుష్టిగా తీసుకోవాలి. అవసరమైనంత మేరకు ఆహారం తీసుకోవాలి. అవసరాన్ని తగ్గించుకోకూడదు. కడుపు నిండితేనే మనసు సంతృప్తిగా ఉంటుంది. అలాగే శారీరక అవసరాలు తీర్చుకోవాలి. అందులో సెక్స్ అనేది మరొక శారీరక అవసరం. మనకు ఆహారం, నీరు, గాలి, సూర్యరశ్మి ఎంత అవసరమో మాతృత్వాన్ని అనుభవించడానికి, జీవిత పరమార్థం నెరవేర్చుకోవటానికి, ఫలవంతమైన సంతానాన్ని సమాజానికి కానుకగా అందించడానికి సెక్స్ కూడా అంతే అవసరం. అది అవసరమైనంత మేరకే ఉండాలి. కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలి, శుచిగా ఉంచాలి, శుభ్రంగా ఉంచాలి, పవిత్రంగా ఉంచాలి, క్రమం తప్పకుండా పోషించాలి. వాహనం కండిషన్లో ఉంటేనే ప్రయాణం సులభమవుతుంది. వాహనం చెడిపోతే ప్రయాణం కుంటుపడుతుంది. అందుకే అంటుంటారు శరీర మాద్యం కలు ధర్మ సాధనం అన్నారు. ధర్మాన్ని నెరవేర్చాలంటే శరీరం అనేటటువంటి వాహనం కండిషన్లో ఉండాలి. టైంకి ఫుడ్ తీసుకోవాలి, టైంకి రెస్ట్ తీసుకోవాలి, టైంకి నిద్ర పోవాలి. అలసిపోయిన తర్వాత విశ్రాంతి లేకపోతే అది శక్తిని హరించి వేస్తుంది. ఇవాళ యాంత్రిక స్పీడ్ యుగంలో శరీరాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. ఒక దశకు పోయిన తర్వాత దీర్ఘకాలిక రుగ్మత సంభవించిందంటే మానసికంగా కృంగిపోతున్నారు. అదే రుగ్మత భయం అంటారు. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. పొరపాటును కూడా శరీరాన్ని సుఖపెట్టవద్దు. కష్టించి పనిచేసే వ్యక్తికి శరీరం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. సుఖపడేటటువంటి వ్యక్తికి నెగిటివ్ ఎనర్జీ లోపలకు ప్రవేశించి అవయవాలు సక్రమంగా పనిచేయవు. కాబట్టి ఇంతకంటే ఇక చెప్పవలసిన అవసరం లేదు. పునాది ఏమిటంటే, జీవితానికి పునాది ఏమిటంటే శరీరమే. అందుకే వేదాలలో
శూద్రుణ్ణి కాళ్ళతో పోల్చారు. కుంటికాలైతే నటక సరిగా కొనసాగదు కదా. కాబట్టి శూద్రుడికి కాళ్ళిచ్చారు, వైశ్యుడికి పట్టిచ్చారు, క్షత్రియుడికి భుజాలిచ్చారు, బ్రాహ్మణుడికి తలిచ్చారు. సో పరిపూర్ణత్వం సిద్ధించాలంటే, పరిపూర్ణ జీవితాన్ని కొనసాగించాలంటే, జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలంటే తప్పనిసరిగా శరీరాన్ని చిట్ట చివరి రోజు వరకు ఆరోగ్యంగా ఉంచండి. అన్ని పదార్థాలు తినాలి, అన్ని రకాల వాతావరణాల్లో ఉండాలి, ఎవరి చేత చేయించుకోకూడదు, ఎవరి మీద ఆధారపడకూడదు, ఎవరికి భారం కాకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. అందుకు చక్కటి ప్రణాళిక వేసుకోండి. ఇది స్వధర్మం ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి నీ గురించి నువ్వు తెలుసుకొని, తెలుసుకున్న దాన్ని ఆచరిస్తూ ఉంటే తప్పనిసరిగా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఆర్థిక వనరులు, నేను మరోసారి చెప్తున్నాను, డబ్బే ప్రపంచాన్ని నడిపిస్తుంది. అందుకే అంటారు ధనం మూలం ఇదం జగత్ అంటారు. ధనం లేకుండా ప్రపంచం నడవదు. వ్యక్తిగత అవసరాల కోసం కానీ, కుటుంబ అవసరాల కోసం కానీ తప్పనిసరిగా ధనాన్ని సంపాదించవలసింది. అందులో ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే, పదార్థానికి విలువ పెరుగుతుంది, కరెన్సీకి విలువ తగ్గుతుంది. ఒకప్పుడు ఒక వస్తువు 100 రూపాయలు అమ్మితే ఇవాళ అదే వస్తువు 1000 రూపాయలు అమ్ముతుంది. వస్తువు మారలే, వస్తువు పరిమాణం మారలే, కానీ దాని యొక్క రేటు పెరిగింది. అంటే పదార్థం తరిగిపోతుంది, అందువల్ల రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఆర్థిక భయం అనేది మనిషికి ఉంటే ఆధ్యాత్మికతలో పరిణతి చెందే ప్రసక్తే లేదు. ఇవాళ ఆధ్యాత్మికత కన్నా ఆర్థిక వనరులే ముఖ్యం. ఆధ్యాత్మికత కన్నా ఆర్థిక వనరు అడుగు ముందుకేయాలంటే ఆర్థిక అవసరాలే మనిషికి ప్రధానంగా ఉన్నాయి. విద్య కానీ, వైద్యం కానీ, వివాహం కానీ, గృహవస్తు కానీ, గృహోపకరణాలు కానీ, ఇవన్నీ కూడా చాలా ఖరీదుగా తయారయ్యాయి. మెటీరియలిజం తారాస్థాయికి పోయింది కాబట్టి వస్తు ఉత్పత్తి పెరుగుతూ ఉంది. వస్తువులు లేకుండా బ్రతకలేని పరిస్థితి ఏర్పడింది కాబట్టి తప్పనిసరిగా ఆర్థిక వనరుల మీద దృష్టి పెట్టండి. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉంటే మనసు నిండుకుండలా ఉంటుంది. ఆర్థిక కొరత ఉంటే మనిషి ఏదో కోల్పోయాననే భావంతో, అసంతృప్తితో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. రాబడికి ఖర్చుకు మధ్య సమన్వయం ఉండాలి. రాబడి ఎంతో కొంతమేరకు ఎక్కువగా ఉండాలి, ఖర్చులు కొంచెం తక్కువగా ఉండాలి. ఆర్థిక నిల్వలు తప్పనిసరిగా అవసరం. ఈ విషయంలో ఎవరు చెప్పినా రాజీ పడద్దు. మీరు అనుకోవచ్చు ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తికి ఆర్థిక కొరత ఉండదు, ఆర్థిక కొరత ఉంటుందంటే అతడు ఆధ్యాత్మికంగా ఎదగలేదు, ఎవరు రావాలో వాళ్ళు వస్తారు, ఎంత ఇవ్వాలో అంత ఇస్తారు, ఏం చేయాలో అది చేస్తారు, అవసరాలు ఆగవు, అనవసరంగా ఉండవు, అదనంగా ఉండవు, ఈ పదాలన్నీ మేము చెప్తున్నాం. కానీ ఆధ్యాత్మికంగా ఎదగలేదు కదా. ఆధ్యాత్మిక పరిణతి జరిగేంత వరకు ఆర్థిక వనరులు అవసరమే. ఆధ్యాత్మిక పరిణతి జరిగిన తర్వాత కూడా ఆర్థిక వనరులు అవసరమే. ఎందుకంటే ఖర్చులు అనేవి ఎప్పుడు ఉంటాయి, అవి ఆగిపోయాయి కావు కదా. ఆ ధనం సంపాదించే విధానంలో ధర్మాన్ని ఆధారంగా చేసుకుని ముందుకెళ్ళాలి. నైతిక విలువలు దిగజారకూడదు, అవినీతికి పాల్పడకూడదు. మైండ్కు రెసిస్టెన్స్ పవర్ ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఆర్థిక కొరత రావచ్చు, కొన్ని సందర్భాలలో ఆర్థిక కొరత రావచ్చు, కానీ నైతిక విలువలు దిగజారకుండా కొంతకాలం వేచి ఉండాలి. కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటే కుటుంబంలో గౌరవం ఉంటుంది, సమాజంలో కూడా గౌరవం ఉంటుంది.
కాబట్టి రెండవ అంశాన్ని గురించి మీరు జాగృత పడండి. ఒకటి భౌతిక ఆరోగ్యం, రెండు ఆర్థిక వనరుల సేకరణ, మూడోది సమాజం మీద పట్టు సాధించటం. ఇది ఎలా సాధ్యమవుతుంది? ధర్మాన్ని పాటించే వాళ్ళని సమాజం తప్పనిసరిగా గౌరవిస్తుంది. ధర్మాన్ని పాటించే వాళ్ళని తప్పనిసరిగా సమాజం గౌరవిస్తుంది. ధర్మాన్ని పాటించే వ్యక్తిలో శీలం ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది. 10 మందికి మార్గదర్శకంగా జీవించగలుగుతాడు, బాధ్యతగా జీవితాన్ని కొనసాగిస్తాడు, కుటుంబాన్ని నడుపుతూ ఉంటాడు. కాబట్టి మనం సమాజంతో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచుకోవటం కాదు, మన పవిత్రతను సమాజానికి చూపించడం ద్వారా సమాజమే మనకు గౌరవ ప్రతిష్టల్ని అందజేస్తుంది. పవిత్రంగా జీవించే వ్యక్తి సూక్ష్మంగా కొన్ని లక్షల మంది యొక్క హృదయాలను దోచుకుంటాడు. అందుకే చెప్పాను, మనీ ప్రాపర్టీ కన్నా మెంటల్ ప్రాపర్టీ చాలా ముఖ్యమన్నాను. మనీ ప్రాపర్టీ వస్తుంది పోతుంది, కానీ మెంటల్ ప్రాపర్టీ మాత్రం మనం చనిపోయిన తర్వాత కూడా కొనసాగుతుంది. అందుకే కొంతమందిని గమనించండి, బ్రతికి ఉన్నంతకాలం పరిమితంగా కొంతమందికే తెలుసుంటారు, కానీ చనిపోయిన తర్వాత చరిత్రకెక్కి ప్రపంచవ్యాపితం అవుతారు. చరిత్రకెక్కిన తర్వాత ప్రపంచానికి ఆటోమేటిక్గా విస్తరిస్తారు. అటువంటి వాళ్ళకి భౌతిక మరణం మాత్రమే ఉంటుంది, కానీ వాళ్ళ సూక్ష్మ శరీరం మాత్రం కొనసాగుతూ ఉంటుంది, జీవుడు కొనసాగుతూ ఉంటాడు. వాళ్ళనే కారణ జన్మలు అంటారు. అయితే ఈ విషయంలో మనం చేయవలసింది సేవాభావాన్ని పెంపొందించుకోవాలి. సమాజానికి నా వంతు విశిష్టమైన సేవలు అందించాలనే భావన బలంగా ఉండాలి, బలమైన దృక్పథం ఉండాలి, ఆశయం కోసం జీవించగలగాలి. అటువంటి వ్యక్తుల్ని సమాజం తప్పనిసరిగా గౌరవిస్తుంది, ఆదరిస్తుంది, నీరాజనం పడుతుంది, ప్రోత్సహిస్తుంది. అటువంటి వ్యక్తులు చేపట్టిన కార్యక్రమాలు సునాయాసంగా నెరవేరుతాయి. ఇక నాలుగవది ఆధ్యాత్మిక పరిణతి, అదే ఆత్మఫలం. ఇది యుక్త వయసులో ఉన్నప్పుడు, ఇంద్రియ చైతన్యం బాగా ఉన్నప్పుడు సాధ్యం కాకపోవచ్చు. కానీ ఒక విషయం చెప్తున్నాను, ధర్మాన్ని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకొని ధర్మాన్ని ఆచరించి బాధ్యతాయుతంగా కుటుంబాన్ని తీర్చిదిద్ది కుటుంబపరమైన సమస్యలు లేకుండా చేసుకుంటే మనసు ముందు సంతృప్తిగా ఉంటుంది. ఒక సమస్య అనేది ఉందంటే మన మనసంతా దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సమస్య నుంచి బయటపడ్డామనుకోండి, అదే ముక్తి లేక మోక్షం అంటే. కాబట్టి ధర్మాన్ని గురించి తెలుసుకోవాలి, ఆచరించాలి, ధర్మబద్ధంగా కుటుంబాన్ని నడపాలి. కుటుంబంలో గౌరవం ఉంటే సమాజంలో గౌరవం ఉంటుంది. ఆ తదుపరి నువ్వు ఆచరించింది, అనుభవించింది 10 మందికి చూపించగలగాలి, మార్గదర్శకం కావాలి, ఎగ్జాంపుల్గా ఉండాలి. ఈ 3 జరిగినాయి అనుకోండి, ఆధ్యాత్మిక పరిణతి సులభమవుతుంది. అది పాయింట్. ఆధ్యాత్మిక పరిణతి సులభమవుతుంది. శారీరక అవసరాలు తీర్చుకోవాలి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, సాధనకు శరీరం సహకరించే విధంగా ఉండాలి, మాతృత్వం కోసం, ఫలవంతమైన సంతానం కోసం తప్పనిసరిగా భార్యాభర్తల మధ్య అవగాహన ఉండాలి. శారీరక అవసరం తీరిందంటే మనసు సంతృప్తిగా ఉంటుంది. అనుభవించకుండా జయించలేం, కానీ అనుభవించడం అనేది ధర్మబద్ధంగా ఉండాలి. అణుచుకుంటే దాని తీవ్రత ఇంకా పెరుగుతూ ఉంటుంది.
అలాగే కుటుంబ అవసరాలు తీర్చాలి. కుటుంబ అవసరాలు తీరుస్తూ ఉంటేనే కుటుంబంలో గౌరవం ఉంటుంది. సిద్ధాంతాలకు కట్టుబడి అదే ముఖ్యం అనుకొని కుటుంబాన్ని అశ్రద్ధ చేస్తే కుటుంబం నుండి ఎటువంటి గౌరవ ప్రతిష్టలు లభించవు, ప్రోత్సాహం కూడా ఉండదు. కాబట్టి శూద్రత్వం, వైశ్యత్వం, క్షత్రియత్వం ఈ మూడు, ఆ తర్వాత బ్రాహ్మణత్వం. సో ఇదే ఆధునిక ధర్మం, ఇదే నవీన ధర్మం. కారణమేంటి? ఉపనిషత్తుల సారం స్వచ్ఛంగా ఉన్నప్పటికీ అది నవీన మానవుడికి ఉపయోగపడదు. ఎందుకంటే ఉపనిషత్తులు వెలుగులోకి వచ్చినప్పుడు సమస్యలు పెద్దగా లేవు, కుటుంబ వ్యవస్థ బలోపేతం కాలేదు, వనరులు పుష్కలంగా ఉన్నాయి, జనాభా తక్కువగా ఉంది. అందుకనే వాళ్ళు భగవంతుడి గురించి ఎక్కువగా ప్రస్తావించారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? భగవంతుడి కన్నా కూడా భౌతిక జీవితం చాలా ప్రమాదకరంగా మారింది. భౌతిక జీవితాన్ని సక్రమమైన పందాలు నడిపించుకుంటేనే భగవంతుడి వైపుకు మళ్ళగలుగుతాం. సో నాలుగింటిని సమ్మేళనం చేయాలి. అలాగే ఈ నాలుగింటిని సమ్మేళనం చేసిన తర్వాత పరమధర్మానికి వెళ్ళాలి. పరమధర్మం అంటే ఏమిటి? అందరినీ అన్నింటినీ మానసికంగా వదిలేయాలి. మనం శూద్రుడిగా ఉన్నప్పుడు, వైశ్యుడిగా ఉన్నప్పుడు, క్షత్రియుడిగా ఉన్నప్పుడు సమాజంతో సంబంధాలు ఉంటాయి. కానీ ఆత్మస్థితికి చేరితే, ఆత్మబలాన్ని పెంపొందించుకుంటే, పరమధర్మాన్ని ఆచరించగలిగితే ఈ బంధాలు మొత్తం తెగిపోతాయి, మానసికంగా తెగిపోతాయి. అప్పుడేమవుతుంది? విశ్వవ్యాప్త భావన వస్తుంది. ఆ స్థితి నుండి మనం జీవితాన్ని కొనసాగిస్తే ఎలా ఉంటుంది? ఆరోగ్యానికి, ఆర్థిక వనరులకి, సమాజంపై పట్టు సాధించే విధానానికి ఎటువంటి కొరత ఉండదు. కాబట్టి బిడ్డలారా, కొంచెం జాగ్రత్తగా మరలా విశ్లేషించుకోండి. కింద నుంచి పైకి వెళ్ళటం అవసరమే, పైనుంచి క్రిందికి రావటం అవసరమే. వీ మస్ట్ బి బోత్ సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్. సూక్ష్మం నుంచి స్థూలానికి వెళ్ళాలి, స్థూలం నుంచి సూక్ష్మానికి రావాలి. కేంద్రీకరణం జరగాలి, వికేంద్రీకరణం జరగాలి. సెంటర్ టు పెరిఫెరీ ఉండాలి, పెరిఫెరీ టు సెంటర్ ఉండాలి, రెండూ ఉండాలి. జోడెడ్ల బండి మాదిరిగా ఉండాలి. ఎప్పుడైతే ఇవి రెండు ఉంటాయో జీవితం పరిపూర్ణమవుతుంది. నేను చెప్పినటువంటి నాలుగింటిలో ఏ ఒక్కటి లోపించినా జీవితం అసంతృప్తిగా, అశాంతిగా కొనసాగుతుంది. అసంతృప్తిగా, అశాంతిగా కొనసాగుతున్నప్పుడు పరమధర్మం అనుభవంలోకి వచ్చే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, అంతా నీలోనే ఉంది, అండపిండ బ్రహ్మాండం అంతా నీలోనే ఉంది, నువ్వు ప్రపంచంలో చూసేదంతా నీదే, అక్కడ ఉన్నది కాదు. నీవెవరికైనా మేలు చేస్తే ఆ మేలు నీకు కలుగుతుంది, నువ్వెవరినైనా మోసం చేస్తే ఆ మోసం నీకే తిరిగి వస్తుంది. ఒకళ్ళని దూషించడం అంటే నిన్ను నువ్వు దూషించుకోవటమే. సమాజాన్ని ఉద్ధరించడం అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటమే. కాబట్టి నువ్వు చేసేదంతా నీకే వర్తిస్తుంది, ఆ తర్వాతనే సమాజం. పరిపూర్ణత్వం సిద్ధించిన తర్వాత నువ్వేం చేసినా అది యజ్ఞం అవుతుంది, ఏమి మాట్లాడినా అది మంత్రం అవుతుంది, ఏమి ఆలోచించినా అది దివ్యత్వం అవుతుంది. ఇదే మన జీవన యానం, ఇదే మన జీవిత లక్ష్యం, ఇదే జీవితాన్ని సార్థకం చేసుకోవటం అంటే.
ఈ దిశగా నేను 3 దశాబ్దాలు కృషి చేశాను. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉండే ఆరోగ్యం లేకపోతే అది పరిపూర్ణత్వం ఎలా అవుతుంది? ఆరోగ్యం ఉన్నప్పటికీ ఆర్థిక వనరు లేకపోతే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది? ఆరోగ్యం ఉండి ఆర్థిక వనరులు ఉండి సమాజంతో సంబంధం లేకపోతే అతనికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ మూడు ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక ప్రగతి లేకపోతే జీవితాన్ని కొరత ఏర్పడ్డట్లే కదా. సో నేను ఈ విధంగా నా జీవితాన్ని మలుచుకుంటున్నాను. నేను బోధించేది మొత్తం నాకే వర్తిస్తుంది. టీచింగ్ స్పిరిచువాలిటీ ఇస్ నథింగ్ బట్ లెర్నింగ్ స్పిరిచువాలిటీ. గివింగ్ స్పిరిచువాలిటీ ఇస్ నథింగ్ బట్ గెటింగ్ స్పిరిచువాలిటీ. టెక్నికల్గా ఆలోచించాలి, సాంకేతిక పరంగా ఆలోచించాలి. మనం ఎక్కడున్నాం? 21st century ఉన్నాం. ప్రతి విషయాన్ని గురించి సూక్ష్మంగా విశ్లేషించుకొని ముందుకెళ్ళగలిగినటువంటి సున్నితమైన సూక్ష్మమైనటువంటి మేధస్సు ఉంది. దాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవాలి. ఏమాత్రం గాడి తప్పినా జీవితం కొప్పుకొనిపోతుంది. కాబట్టి మన ప్రయాణంలో ఎక్కడ ఎటువంటి లోటు రాకూడదు. సిద్ధాంతం ఆకర్షణీయంగా ఉండొచ్చు, అది అనుభవంలోకి రావాలి. అనుభవంలోకి రావాలంటే అనుకూలమైన వాతావరణం ఉండాలి. కొంచెం ఊహించండి, ఆలోచించండి. తల్లిదండ్రుల ద్వారా నాకు సంక్రమించినటువంటి వంశ పారంపర్య దీర్ఘకాలిక వ్యాధులు మొత్తం సమూలంగా కోకట వేళ్లతో సహా తొలగిపోయాయంటే నేను అనుసరించిన విధానం ఎంత సాంకేతిక పరమైందో మీరు ఆలోచించండి. నేను ఊపు నుంచి బయటపడ్డాను, నేను తీరాన్ని చేరాను. నేను చేరిన తర్వాత వెనక్కి తిరిగి నా బిడ్డలను చూసుకుంటున్నాను. వాళ్ళను కూడా తీరానికి చేర్చాలనే తపన నాలో మొదలైంది. ఇది భిక్షమ యొక్క వ్యక్తి ద్వారా జరిగింది కాదు. విశ్వశక్తి ప్రకృతి భిక్షమయ్యను ఒక ఉపకరణంగా వాడుకుంటుంది. నేను అందరిలో ఒకణ్ణి. నా పాత్ర నేను పోషిస్తున్నాను. గురువుగా నా పాత్ర నేను పోషిస్తున్నప్పుడు శిష్యులుగా శ్రోతలుగా మీ పాత్రను మీరు పోషించగలిగితే మీరు గురుస్థానాన్ని అలంకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక స్థానాన్ని పొందాలంటే మొట్టమొదటి అవరోధాలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు అన్నీ వస్తాయి. అవన్నీ నేను అనుభవించాను. అవే నాకు సోపానాలు అయ్యాయి. అధర్మం లేకుండా ధర్మం కోసం ప్రయత్నం జరగదు కదా. సమస్య లేకుండా మనిషి పరిష్కారం కోసం అన్వేషణ చెయ్యడు కదా. కాబట్టి ఆ నెగిటివ్ అనేది పాజిటివ్కు ప్రేరణ అవుతుంది. కాబట్టి నెగిటివ్ను కూడా పాజిటివ్గా భావించగలిగితే మనం వ్యతిరేకించేది ఏముంటుంది? కాబట్టి ఆధునిక జీవితాన్ని సక్రమైన పందాలు మలుచుకోవటం కోసం నవీన ధర్మాన్ని క్రమం తప్పకుండా ఆచరిస్తూ మీ జీవితాలను పరిపూర్ణం చేసుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.